Sri इस हफ्ते समय रहने वाले दिक्कत में लाने वाले बुजुर्ग आरे वैसा साला मध्वारी हम लोग ये रोज़ो मन प्रियतम नायक रानू कलवा कुंडला कविता एमपी का रो बार होना पड़े नेपाल दर्शन रुपए लो मन प्रियतम नायक और मन एमएलए का कमुंडे मन नेपाल दर्शन सैंक्शन चेंज करने देंगे अपार्टमेंट चिपड़ वाले को कमानी वाले पे इलेक्शन्स बनिया करवाता करोना का 4 मास नाना रकाला इब्बंदुला ने एदुर्कोट्टायना बजट उन्ना लेकुन्ना वैश्युलंटे अति अभिमानंतोटी उन्नटुवंटि मन एमएलए गारु मोदट नुंचि कूडा मनकु सन्निहितंगा स्नेहितुलु अतंतो एंतो मंदि उन्नारु अदे अभिमानंतोटी मन कुटुंब सभ्युलागा एट्टि परिस्थितुल्लो कूडा वैश्य भवनकु एदो ओक विधंगा इंत तोड्पाडालने उद्देशंतोनि 75 లక్షల భాగంగా టెండర్ వేయడం జరిగింది. చిన్న చిన్న అమౌంట్స్ అన్ని సెల్ఫ్ చేయడం జరిగింది. మనకి పెద్ద అమౌంట్ కాబట్టి ఆ నమ్మకంతో ఏదైతే మనకు పదవులు ఇచ్చిండ్రో ఆ పదవులను కూడా ప్రజాసేవ కోసం సద్వినియోగం చేసి పార్టీకి ఎమ్మెల్యేకు మన రాష్ట్రానికి మన దేశానికి మన వైశ్యులకు అందరికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ अदे विधा 75 లక్షల శాంక్షన్ చాలా చాలా రకాల ఆలోచన చేయడం జరిగింది. ముందు భాగంలో పట్ల షాప్ వేయాలనే ఉద్దేశం నాకు చాలా ఉండే ఎన్నోసార్లు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగితే సెల్ అవకాశం ఉన్నా మన వైశ్యాలకు సహాయ సహకారాలు అందించడానికి మున్సిపల్ చైర్పర్సన్ కానీ మన ఎమ్మెల్యే కానీ మన కవితక్క కానీ ఈరోజు కవితక్క ఈ సందర్భంగా లేకపోవడం చాలా మనకు కొంత చిన్నమైనట్టే ఉంది. ఎందుకంటే ఆ పెద్ద మనసుతోటి మనకు శాంక్షన్ చేసింది. ఇవాళ ఆమె ఒకటే మాట నేను అడిగింది 1 కోటి రూపాయలు అడిగితే 75 లక్షలు ఇస్తానని సంజయ్ అని చెప్పింది. నాకు అని 10 సార్లు చెప్పింది. సంజయ్ అని రిక్వెస్ట్ చేయొచ్చు. ఉచిత వైద్యాన్ని కూడా అందించినటువంటి ప్రముఖ వైద్యులు మన శాసనసభ్యులు డాక్టర్ సంధ్యాయన గారికి, అలాగే విచ్చేసిన వైద్యులు మరియు వైద్యులందరికీ కూడా పేరు పేరున కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా సంధ్యాయన గారు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లింది ఘనతన్నది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ముందు నుంచి కూడా మాకు వైశ్య పెద్దలతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే వ్యాపారంగా కూడా చాలామంది స్థిరపడిపోయి ఉన్నారు, మంచి గొప్పగా ఆర్థికంగా కూడా స్థిరపడి ఉన్నారు. ఈ సందర్భంగా నేను వారు కోరుతున్నాను, పట్టణాన్ని బండ తెచ్చే విధంగా నలు దిశల అభివృద్ధి పరిచే విధంగా కూడా మీరు ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మా వరకు మాకు కూడా మున్సిపల్ పక్షాన మీకు ఎలాంటి సాయం అందించడానికి కూడా మేము మా అదృష్టంగా భావిస్తాము. ఇందాక ప్రజలు అధ్యక్షులు చకినం కిషన్ గారు చెప్పారు, అలాగే చాలామంది పెద్దలు కూడా నాకు మా కుటుంబానికి కూడా చాలా దగ్గర వాళ్ళు ఉన్నారు. పేరు పేరున కూడా చెప్పాలంటే నిజంగా నన్ను వారికి ఆడపడుచులా చూసుకుంటారు. అలాగే ఈ సందర్భాన్ని వారు కోరుతున్నాను, నాకు మీరు ఇచ్చిన మంచి అవకాశంగా కూడా నేను భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు కూడా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఇంత మంచి కార్యక్రమం మరి ఆర్య వైశ్యులకి పెద్ద ఎత్తున కూడా నిధులు మంజూరు చేయబడ్డాయి. వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా మున్సిపల్ పక్షాన కూడా. అలాగే మీ సహకారం కూడా పట్టణ అభివృద్ధిలో భాగస్వామ్యం మాకు ఎల్లప్పుడూ అవసరమని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కార్యదర్శులకి విచ్చేసిన ప్రముఖులు పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఆర్యవైశ్య సంఘ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం టీఎఫ్ఐటిసి ద్వారా శాంక్షన్ చేయబడ్డ 75 లక్షలతో భూమి పూజ కార్యక్రమానికి ఆహ్వానించిన వైశ్య సంఘ అధ్యక్షులు పెద్దలు శ్రీ చక్రకృష్ణ గారికి, ఎందుకంటే ఇక్కడ జగిత్యాల పట్టణంలో గడారంక ఉన్న వైశ్యులకు కానీ నా మిత్రులకు నా అనుబంధం గురించి ఇంకా చెప్పుకునే అవసరం లేదు. అది చిన్ననాటి నుంచి కాదు, తరతరాల నుంచి కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం. అనుకోని విధంగా రాజకీయాలలో కొన్ని అవకాశాలు వస్తున్నాయన్నట్టు మొదటి నుంచి నా రాజకీయ కుటుంబం నుంచి వచ్చినాం. మీ అందరి అభిమానం అండల ఉంటాయని చెప్పి కేసీఆర్ గారు భావించి, కవిత గారు భావించి 2014లో నాకు టికెట్ ఇవ్వడం, ఆ సందర్భంలో కొద్ది ఓట్లతోటి ఓడిపోయినా కానీ ప్రతి నాయకులు కవిత గారు ప్రతి విషయంలో నాతో చర్చించుకుంటూ ఈ పట్టణం మరియు నియోజకవర్గ అభివృద్ధిలో నన్ను భాగస్వామ్యం చేసింది. వారికి మరొకసారి వారి ఇక్కడ రేపున వారికి మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. దాంట్లో బాగా జగిత్యాల పట్టణాభివృద్ధి కూడా నిధులు కూడా స్పెషల్గా దాంతో మనందరికీ తెలుసు దొరవపూర్ ఎస్కేఎన్ఆర్ రోడ్డు నుండి జమా మసీదు వరకు దాదాపు 8 వార్డులు కలిపే పెద్ద రోడ్డు 4.5 కోట్లతో, అదేవిధంగా ఈ రాంబజార్ రోడ్డు అనుకోండి, అటు లడ్డుకాజా హోటల్ రోడ్డు, ఈ రకంగా ఈ ప్రాంతంలో కొన్ని రోడ్లు, కొండలగాడి వద్ద రోడ్డు అనుకోండి, అన్నపూర్ణ చౌరస్తా, శ్రీరామ్ టాకీస్, జంబిగద్ద రోడ్డు, ఇలా రోడ్స్ జగిత్యాల పట్టణం చూడగానే మంచి కనబడాలి కాబట్టి ఒక డివైడర్, సెంట్రల్ లైటింగ్, ఊరు మధ్యలో కూడా ఫేమస్ లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తాము. మరి మేము అందరూ ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు ఇప్పుడు చాలామంది కూడా రావడం జరిగింది. మరి భద్రత కూడా అవసరం. ఆ భద్రత కోసం పోలీస్ డిపార్ట్మెంట్కి 1 కోటి రూపాయలు ఇచ్చే సందర్భంలో మొన్ననే 50 లక్షలతోటి పట్టణంలో మంచి అడ్వాన్స్డ్ సీసీ కెమెరాస్ 8 pixel కెమెరాస్ ఏర్పాటు చేయడానికి మొదలైన ప్రక్రియ పూర్తయింది. గంజ రోడ్లో అక్కడ ఎస్పీ గారు కలెక్టర్ సమక్షంలో ప్రారంభించుకున్నాం. తర్వాత దానికి కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా మన కొత్త పోలీస్ పార్టీలో ఏర్పడుతుంది. అంటే ఈ రకంగా మన పట్టణ సుందరీకరణ కోసం, రోడ్ల కోసం, మౌలిక సదుపాయాల కోసం, భద్రత కోసం, అదేవిధంగా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి పార్కుల కోసం ఆ తూపు మొక్కలు పెట్టుకొని ఇక్కడ ఏదో పెళ్ళిళ్ళు కూడా అయ్యి చాలా సవాళ్ళు కూడా జరిగినాయి. చిన్నప్పటి నుంచి కూడా అవన్నీ చూసినాం. దాన్ని మీరు వివిధ సమయంలో మీకున్న నిధులతోటి ఇప్పటికే ఈ వాసవి మాత ఆలయాన్ని అక్కడ చిన్న కళ్యాణ మండపాన్ని ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. మరి మా బాధ్యతగా ప్రభుత్వ పరంగా ఒక కమ్యూనిటీ హాల్ చాలా వివిధ కుల సంఘాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా చొప్పిస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇవ్వడం జరిగింది 5 ఎకరాలకు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి మరి ఇక్కడ కూడా చేద్దామంటే ఒక 75 లక్షల రూపాయలు మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఇది న్యాచురల్గా ఎవరికైనా కానీ ఏదైనా పెద్దగా ఆశిస్తారు, ఇసరైన కోట్లలో పెట్టలేదు, ఇక్కడ నిధులు ఉండాలి కదా, ఉన్న దాంట్లో చేయడం జరిగింది. కుల సంఘ భవనాలు జనరల్గా కొంత లేట్ అవ్వడం సహజం, ఎందుకంటే అందరూ ఒక మాట మీద ఉండరు. 1 కోటి రూపాయలు కాదు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటారు. ఒకళ్ళే భార్య భర్త కుటుంబం అక్కనే ఒకటి భూమి అంటారు, ఒక రూపాయలు అంటారు, ఇతరు 4 సార్లు గీస్తారు. సో ఇంతమంది సంఘం పరిచయం జరగడం సహజం, దాంట్లో ఎవరు తప్పుబట్టలేదు. ఇది కూడా కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు, అది సహజంగా ఉంటుంది. నేను కూడా చూసుకున్న వేరే కోసం పోవడానికి కూడా చాలా ఇంకా పెండింగ్లో ఉన్నాయి, రెండో ప్రక్రియ పెండింగ్లో ఉన్నాయి. ఇది మన వైశ్య సోదరులు లేట్ అయినా కానీ చాలా లేట్ అని తెలిసి బాధపడుతున్న విషయమే కానీ బెటర్ లేట్ అని ఎవరు అంటారు. కొద్దిగా లేట్ అయినా కానీ ఇవాళ ఈ భూమి పూజ కార్యక్రమం జరగడం, మరి ఆ టెండర్ కూడా మన వైశ్య సోదరుడైన A-క్లాస్ కాంట్రాక్టర్ శ్రీనాథ్ గారికి రావడం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పి వారి మాట ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా పూర్తి చేస్తారు A-క్లాస్ కాంట్రాక్టర్, వారికి ఆ పిలిపించే బాధ్యత కూడా నేను తీసుకుని తప్పకుండా భయపడద్దు. మరి ఈ ఎస్టిమేట్ అగ్రిమెంట్ వాల్యూ 40 ల్యాక్స్కే చేసారు, మరి మిగతా కూడా చూసి బ్యాలెన్స్ వర్క్ చేసి 2nd ఫ్లోర్ కూడా స్లాబ్ వేయాలి. అలాంటి అధికారులు కూడా ఉన్నారు, ఈ గారు వారికి కూడా కోరుతాను. మరి తప్పకుండా అతి త్వరలోనే ఇక్కడ ఒక మంచి రకంగా చాలా మన జగిత్యాల అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవన్నీ కాలం చేయడం దోహదపడతాయని చెప్పి చెప్తున్నాం. మిత్రులు చెన్నకేశ్వర్ గారు వీడియో చెప్తాం కానీ వీటికి తొందరగా ముగిద్దాం అనుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే ఈ కరోనా అనేది ఎవరైనా మాట్లాడినా రాజకీయాలకు వచ్చిన ప్రతి కాడ కూర్చున్న కాడ వీళ్ళతో మాట్లాడుతారు. ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించాలి, స్వీయ నియంత్రణ అవసరమే. ఇవ్వాలని కూడా ఈ బీమారీ ఏందో మనకు అర్థమైతే లేదు, ఈ విషయాలని మీకు తెలుసు. ఇవాళ పొద్దుగాల పత్రిక చూస్తే పోయిన నెల 1 వైరస్ ఇవాళ 3 వైరస్ అని చెప్పి ప్రముఖ దినపత్రికలు ప్రచురితమైంది. కాబట్టి మరి కరోనా పైన మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. 2020 సంవత్సరం అనేది టోటల్లీ డిఫరెంట్గా చూడాలని చెప్పి భారతదేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా గారు చెప్పారు. 2020 అనేది మనం బతుకుంటే చాలనే యాంగిల్లో ఆరోగ్యంగా కాపాడుకుంటూ ఉండాలి, వ్యాపారాలు లాభ నష్టాలు చూడదని చెప్పి రతన్ టాటా గారు చెప్పిన మాట మీరందరూ కూడా తెలియజేస్తూ, మరి మనందరం కూడా ఒకరికొకరు భౌతిక దూరం పాటించుకుంటూ పరిశుభ్రత మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలని చెప్పి భావిస్తూ, మరి ఈనాడు ఇక్కడ వైశ్య సంఘ కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి మరొకసారి నన్ను ఆహ్వానించిన, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైశ్య సోదరులందరికీ, పాత్రికేయ మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.